ఎస్పీ న్యూస్ కి స్వాగతం. పేద ప్రజలకు చిత్తశుద్ధితో సేవలు అందిస్తున్న వార్డు వాలంటీర్ల పైన చిత్త వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫీ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళలు అదృశ్యమవుతున్నారని, దీని వెనుక వాలంటీర్ల వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని, ఇష్టం వచ్చినట్లు పవన్ వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో 2.4 లక్షల మంది వార్డు వాలంటీర్లు ఉన్నారని, వీరిలో 180,000 మందికి పైగా మహిళా వాలంటీర్లే పనిచేస్తున్నారని అన్నారు. అక్కా చెల్లెల వంటి వార్డు వాలంటీర్లను ఏ ఉద్దేశంతో అనుమానిస్తున్నారో, అవమానిస్తున్నారో పవన్ బహిరంగంగా తెలపాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. ఇటువంటి వ్యక్తులను రాజకీయాల్లోకి ఎలా మోస్తున్నారంటూ కూడా ప్రశ్నించారు. పవన్ కు కేంద్ర నిఘా సంస్థలు సమాచారం ఇచ్చారడం చాలా విచిత్రంగా ఉందని, ఈయనేమైనా రాజ్యాంగేతర శక్తివా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. నేను చెప్పిన విధంగా 9-10 వార్డులకు సంబంధించి ఈ యొక్క ఎల్ఎస్ఆర్ యొక్క నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన రాజమహేంద్రవరం సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త గారు కూడా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమం కూడా మొట్టమొదటిగా పార్టీ తరపు నుంచి, ప్రభుత్వం కాకపోయినా పార్టీ తరపు నుంచి ఇవాళ ఒక మంచి కార్యక్రమం, నీరిచ్చే కార్యక్రమానికి మొట్టమొదటి కార్యక్రమానికి మరి సమన్వయకర్త గారు కూడా రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. వారిని కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతాం. వారికి నమస్కారం. 9-10 వార్డు వారికి మంచి నీడ అందించడానికి సంకల్పించిన ఈ పథకం 2.9 crores శాంక్షన్ అయింది. ఇదే విధంగా మిగతా వార్డుల్లో కూడా మంచి పరిశుద్ధమైన నీరు ఏర్పాటు చేసే మిగతా కార్యక్రమాలు కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తాం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఎంపీ భరత్ గారికి, మిగతా కార్పొరేటర్లందరికీ నా కృతజ్ఞతలు.